వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇంటర్నెట్ ను ఉపయోగించుకుంటున్నారు ఇంటర్నెట్ ద్వారానే కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన లావాదేవీలు సులువుగా సాగడంతో పాటు కూర్చున్న వద్దనే పని పూర్తవుతుందనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది ఈ ఆలోచనే సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు ప్రీయాడ్ పోస్టింగ్ వెబ్సైట్లలో వస్తువులు తక్కువ ధరకు విక్రయిస్తున్నామంటూ నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది కంప్యూటర్ సెల్ఫోన్ ఉంటే ఇప్పుడు నిమిషాల వ్యవధిలోనే వేలు లక్షలు సంపాదించే ట్రిక్కులతో సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త ఎత్తులు వేస్తూ అమాయకులను ముంచేస్తున్నారు ఎన్నో రకాల ఆన్లైన్ ప్రకటనలు పోస్ట్ చేసుకునే అవకాశం ఉంది ఇందులో నైజీరియన్ కు చెందిన కొందరు సైబర్ చీటర్లతో పాటు బెంగళూరు ఢిల్లీ వంటి ప్రాంతాలకు చెందిన మరికొంతమంది సైబర్ నేరగాళ్లు కార్లు సెల్ఫోన్లు ఏసీలు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు అంబులెన్స్ కాంట్రాక్ట్ అంటూ ప్రకటనలు పోస్ట్ చేస్తూ అమాయకులకు వలవేస్తున్నారు వేస్తున్నారు మోసపూరితమైన మాటలు ప్రకటనలతో అమాయకులను మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఆన్లైన్ లో తక్కువ ధరకు కార్లు ఫోన్లు విక్రయిస్తున్నామని పోస్టు పెట్టి అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు కారు ధర కారు ఫోటోను పోస్ట్ చేయడంతో చాలా మంది అందులో ఉన్న ఫోన్ నంబర్ కు ఫోన్ చేస్తారు మంచి మోడల్ కారు మార్కెట్ రేట్ కంటే ముప్పై శాతం వరకు తక్కువగా వస్తుందంటే అందరికీ ఆశే ఉంటుంది ఇదే ఆశతో సైబర్ చీటర్లు కొనుగోలుదారులను నిండు ముంచేస్తున్నారు కారు విక్రయం ప్రకటన చూసి ఫోన్ చేయగానే తన స్నేహితుడు అర్జంటు గా అమెరికా దుబాయ్ లండన్ వెళ్లాడు ఆ సమయంలో కారును ఎయిర్పోర్ట్ పార్కింగ్ లో పార్క్ చేశాడు అక్కడ కారు ఉంది కారు విక్రయానికి సంబంధించిన పూర్తి హక్కులన్నీ నాకు ఇచ్చేసి వెళ్లారంటూ నమ్మిస్తారు కారు ఎక్కువ రోజులు పార్కింగ్ లో ఉంటే పార్కింగ్ ఫీజు అవుతుంది అందుకే ఎంతో కొంతకు విక్రయించాలని నిర్ణయించామంటూ నమ్మిస్తారు అయితే కారుకు సంబంధించి పార్కింగ్ ఫీజును ను చెల్లిస్తేనే చూసే వీలుంటుందని అందుకు కొంత మొత్తం అడ్వాన్స్ గా చెల్లించమంటూ కొనుగోలుదారులను ఒప్పిస్తారు ఇలా అడ్వాన్స్ తీసుకుని మాటలు చెబుతూ కారు ధర కంటే ఎక్కువగానే కొనుగోలుదారుల నుంచి సైబర్ చీటర్లు నొక్కేస్తుంటారు అలాగే లేటెస్ట్ సెల్ ఫోన్లు తక్కువ ధరకు విక్రయిస్తామంటూ పోస్టులు పెట్టి అమాయకులను మోసం చేస్తుంటారు ముందస్తు ప్రణాళికతో సైబర్ నేరగాళ్లు సిమ్ కార్డులు బ్యాంక్ ఖాతాలను ఇతరులవి సమకూర్చుకుంటారు కొన్ని సందర్భాల్లో వస్తువులు డెలివరీ చేస్తామని కొరియర్ ట్రాక్ చేసుకోవచ్చు కొరియర్ డబ్బులు చెల్లించాలంటూ నమ్మిస్తూ కూడా మోసాలు చేస్తున్నారు ఐఫోన్ ప్లస్ టీ ఫోన్ ను విక్రయిస్తున్నామంటూ క్విక్కర్ లో పోస్టు చేసి ఎనబై రెండు పేల ఐదు వందల రూపాయలు మోసం చేసిన నైజీరియన్ ను సైబర్ క్రైమ్ పోలీసులు బెంగళూరులో ఇటీవల అరెస్ట్ చేశారు ఇన్నోవా కారును తక్కువ ధరకు విక్రయిస్తున్నామంటూ నమ్మించి ఎనబై ఐదు వేల రూపాయలకు మోసం చేసిన మరో నైజీరియన్ ను కూడా బెంగళూరులో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆన్లైన్ ప్రకటనలో వస్తువులు చూడకుండా డబ్బు లావాదేవీల ప్రస్తావన వచ్చిందంటే అది మోసమని అనుమానించక తప్పదు ఆన్లైన్ లో ఫోటోలు చూసి డబ్బుల విషయం మాట్లాడుకోవడం వరకు బాగానే ఉంటుంది ఆ తర్వాత డబ్బులు ఇవాళ్ళని అమ్మేవారు పట్టుబట్టారంటే తొందరపడి డబ్బు ఇవ్వకుండా ఉండడం మంచిది చదువులు వ్యాపారం నిమిత్తం మన దేశానికి వచ్చే నైజీరియన్లు కొందరు సులువుగా డబ్బు సంపాదించే అమాయకులను మోసం చేసేందుకు ఆన్లైన్ ను వేదికగా చేసుకుంటున్నారు సైబర్ నేరాలను గుర్తించడంలో ప్రతి ఒక్కరూ అలర్ట్ గా ఉండాలి తక్కువ ధర ఆశ చూపడం మీరు త్వరపడకపోతే మంచి అవకాశాన్ని కోల్పోతారనే భ్రమను కల్పిస్తుంటారు ఇలాంటి సందర్భాల్లో తొందరపడి డబ్బులు చెల్లించడం చేస్తుంటారు ఇదొక్కటే కాదు ఉద్యోగాలు పెండ్లిన్లు లాటరీ ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఇలా పలు సందర్భాల్లో సైబర్ నేరగాళ్లు అమాయకులను ఎంచుకుని వారిని మభ్యపెడతారు వారిని బుట్టలోకి దింపిన తరువాత రిజిస్ట్రేషన్ ఫీజు అంటూ ప్రారంభించి వేలు లక్షలు రూపాయలు లాగిస్తుంటారు ఆన్లైన్ ప్రకటనలోనూ అలాంటి ఘటనలు జరుగుతుంటాయి అన్ని రకాలుగా ఆలోచించి డబ్బు ప్రస్తావన వస్తే ఆ విషయం అనుమానించి కుటుంబ సభ్యులు స్నేహితులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి